వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. విజయనగరం జిల్లా గజపతి నగరం నాలుగు రోడ్ల కూడలి వద్ద నల్ల కండువాలతో వైఎస్ఆర్ పార్టీ జనాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న జనాగ్రహ దీక్షలో భాగంగా గజపతి నగరంలో నాయకులు పెద్ద ఎత్తున జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ జనాగ్రహ దీక్షలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజపతి నగరం ఎమ్మెల్యే అప్పల నర్సయ్య మాట్లాడుతూ, చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినవారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు, చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు నీ తలుపులన్నీ మూసిపోయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ కూడా ఎవరు కూడా కార్యకర్త కూడా నీ బంధు పిలిపిస్తే ఏ ఒక్కడు కూడా నీ బంధులో పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహం చూపలే. కారణం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు. ప్రభుత్వం జగన్మోహన్ చేసిన మంచి కార్యక్రమాలు చూసి మేమెందుకు బంధువులో పాల్గొనాలి? అందుకే చెప్తున్నా, నీ బ్యాన్లోనే ఈ రాష్ట్రంలో దొంగ రవాణా జరిగింది, దొంగ గంజా వ్యాపారం జరిగింది, ఎర్రచందనం జరిగాయనే విషయాన్ని మర్చిపోయారా? ప్రధానమంత్రి అలాంటి ఈరోజు రాజ్యాంగ బద్దని పదవులో ఉన్న ముఖ్యమంత్రిని ఒక అనరాని మాట అంటే నిజంగా ఆయన శిక్షించాలి. ఒక సంవత్సరం కాదు, 13 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తేనే ఇలాంటి మాటలు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అసమంతి పాటి ఈ విధమైన మాటలు మాట్లాడి ఈ రాష్ట్రంలో మేము రచ్చబడి లాభం పొందాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు కానీ భవిష్యత్తులో ఉంటే ఇంత తీవ్రమైన పరిమాణాలు మరి చంద్రబాబు ఎదుర్కొంటావు. ఈ పార్టీ నాయకులు నీ కొడుకు గుర్తించుకో, నీ కొడుకు ఏదో